ఆకాశవాణి శ్రవ్య సౌరభాలు అలనాటి నాటకాలు పానుగంటివారి సాక్షి నాటకం ధారావాహిక సాక్షి 13 ఉపన్యాసాలను నాటకీకరణ చేసి 3 భాగాలుగా ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. మూలం కీర్తి శిష్యులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. రేడియో నాటకీకరణ కీర్తి శిష్యులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ. సహకారం కెవి నరసింహరావు. ఈ ధారావాహిక పరంపరలో సర్వశ్రీ సాక్షి రంగారావు, సుత్తివేలు, ధారా రామనాథ శాస్త్రి, కె రాజమల్లాచారి, కాకరాల విశ్వేశ్వరరావు, పాండురంగ, కోట శంకరరావు, ఏబి ఆనంద్, కోకా సంజీవరావు, ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి, మద్దాళి సుశీల మున్నగవారు పాల్గొన్నారు. వినండి పానుగంటివారి సాక్షి నాటకం ధారావాహిక మొదటి భాగం. పానుగంటి అని ఇంటి పేరు చెబితే చాలు, పూర్తి పేరు అక్కర్లేకుండానే జగత్ప్రసిద్ధి చెందిన విలక్షణ రచయిత కవిశేఖర లక్ష్మీ నరసింహారావు గారు. రాజమండ్రి తాలూకా సీతానగరంలో 1865 ఫిబ్రవరి 11వ తేదీన జన్మించారు. 1888 బిఏ పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. కొద్దికాలం పెద్దాపురంలో ఉపాధ్యాయులుగా పనిచేసి తర్వాత లక్ష్మీ నరసాపురం ఎస్టేట్లోను, ఆనగొంది సంస్థానంలోను, ఉర్లాం సంస్థానంలోను దివానుగా ఉద్యోగాలు చేశారు. 1913 పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవిగా స్థిరపడ్డారు. పానుగంటి వారి పేరు చెప్పగానే 20వ శతాబ్ది వచన సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి ఆయన సాక్షి వ్యాసాలు గుర్తు వచ్చి తీరుతాయి. ఈ వ్యాసాలు మొత్తం 149. తొలుత వీటిని 1913 తాము స్థాపించిన సువర్ణరేఖ పత్రికలో ప్రారంభించినా ఈ వ్యాసాలకి అఖండ కీర్తి వచ్చింది ఆంధ్రపత్రిక దైనిక పత్రికలో ధారావాహికగా ప్రచురణ జరిగిన నాటి నుంచే. ఈ వ్యాసాల రచన 1913 కొంతకాలం, 1922 కొంతకాలం జరిగింది. జంఘాల శాస్త్రి ఈ వ్యాసాల ద్వారా అజరామరవైన పాత్రగా నిలిచాడు. పానుగంటివారు సిద్ధాంతరీత్యా గ్రాంధిక భాషావాదురి అయినా ఆ గ్రాంధిక శైలి ఎందరో ఆధునికులను ఆకర్షించింది. ఆయన అరుదైన వచన శైలి నిర్మాతలలో ఒకరు. పానుగంటివారు మొత్తం 30 నాటకాలు రాశారు. నర్మదా పురుకుత్సీయం మొట్టమొదటి నాటకం. ఆయన నాటకాలలో పాదుకా పట్టాభిషేకం, సారంగధర, ప్రచండ చాణక్యం, రాధాకృష్ణ, కోకిల, విప్రనారాయణ, కంఠాభరణం అనేవి బాగా ప్రసిద్ధికి వచ్చాయి. పానుగంటివారు 1940 జనవరి 1వ తేదీన 77 ఏట మరణించారు. సాక్షి వ్యాసాలు 19-20 శతాబ్దుల నడిమి సంధ్యాకాలంలో, అంటే భారతీయ పాశ్చాత్య నాగరికతల సంధికాలంలో, పెద్దగా రాజకీయ సామాజిక పరిణామాలు వేగంగా జరుగుతున్న కాలంలో వెలువడ్డాయి. ఆ పరిణామాల పట్ల పానుగంటివారి దూషణ భూషణ తిరస్కారాలకు సాక్షులు ఈ వ్యాసాలు. ఈ సాక్షి వ్యాసాల నుంచి ఈనాటి కాలానికి కూడా సందర్భశుద్ధి గల వాటిని ఎంచి 13 వారాల పాటు సాక్షి సంఘ సభ్యుల సంభాషణ రూపంలో, అంటే నాటకీకరించి పానుగంటివారి భావాలను అక్షరం కూడా మార్చకుండా వ్యావహారిక భాషలో శ్రోతలకు అందజేస్తున్నాం. ఈ శతాబ్ది తొలిపాదంలో ప్రభావవంతంగా ప్రఖ్యాతికెక్కిన సాక్షిని పరిచయం చేయడం మా లక్ష్యం. ఈ నాటికా పరంపరను సాక్షి సంఘ నిర్మాణ సంరంభంతో ప్రారంభిస్తున్నాం, అందుకోండి. మొత్తానికి ఒక నిర్ణయానికి రావడానికి ఇన్నాళ్లు పట్టింది. మా సాక్షి సంఘం పెట్టడానికి ఈ సత్యపురం అంతా వెతికినా తగిన ఇల్లు దొరికింది కాదు. మొత్తానికి మా బుర్రయ్య శెట్టి ధర్మమాని పోస్టాఫీసు ఎదుట ఇల్లు కుదిరింది. అది మంచిదే. పోస్టాఫీస్ అంటే వచ్చే పోయే ఊరి జనానికి కేంద్రమే కదా. అసలు సంగతికి వస్తాను. నా పేరు సాక్షి. నేనెవరో నాకు తెలుసు, కానీ మీకు తెలియ చెప్పగల ఆత్మజ్ఞానం కలవాణ్ణి కాదు.
ముందు ముందు మీకే తెలుస్తుంది నా మాటల్ని బట్టి. నాతో పాటు మా సాక్షి సంఘంలో ఇంకా నలుగురున్నారు. వాళ్ళు కాలాచార్యులు, జంగాల శాస్త్రి, వాణీదాసు, బొర్రయ్య శెట్టి. అదుగో మాటల్లోనే నలుగురు వస్తున్నారు. కాలాచార్యులు బ్రహ్మచారి, బాగా చదువుకున్నవాడు, యథార్థవాది. జంగాల శాస్త్రి ఉన్నాడే, అతగాడు విప్ర వినోది సంచి లాంటివాడు. వినేవాడు దొరకాలే కాని కథలు చెప్పడంలో ఘటికుడు. ఇక వాణీదాస్ సంగతి, ఇతగాడు కవి, బాగా సోమరి, శ్లేష కవిత్వం అంటే ప్రాణం పెడతాడు. మల్లో మనమాట అసూయ జాస్తి. అన్ని రకాల కవిత్వం చెప్పగలడు. చివరన చెబుతున్నా, మొదట చెప్పదగినవాడు మా బొర్రయ్య శెట్టి. అప్పుడప్పుడు ఆర్థికంగా సంఘాన్ని, అంటే మా సంఘాన్ని ఆదుకోగల ఉదారుడు. ఇప్పుడు వాళ్ళని వాళ్లే మరికొంచెం మీరు అర్థం చేసుకునేలాగా పరిచయం చేసుకుంటారు. బాబు, కాలాచార్య ఇలా ఎదుటికిరా. ఏం చెప్పమంటారు? అందులోనూ సొంత విషయాలు క్లుప్తంగా చెప్పడం ఎవడితరం. నా మొహం తీరు, కనుముక్కు తీరు చూసి ఇదిగో ఈ సాక్షి లాంటి వాళ్ళు బుల్డాగ్ అంటుంటారు. నల్లగా ఉంటే ఉంటాను, తారు రంగు అని ఎద్దేవా చేయడం ఎందుకు? వినయంగా ఉన్న విషయం చెప్తా వినండి. వేద వేదాంగాలు చదువుకున్నాను, మూడు మతాల శ్రీభాష్యాలు చదివాను, గీతాభాష్యాలు కూడా. మత సంప్రదాయాలు బాగానే తెలుసు. నాకు ధారణ శక్తి ఉంది కానీ మా జంగాల శాస్త్రిలాగా చాకచక్యంగా మాట్లాడలేను. వాదనలంటే ఇష్టం. సాక్షి సంఘంలో చేరాలని ఉన్నా ప్రవేశ రుసుము కట్టడానికి డబ్బు లేని వాణ్ణి జంకుతుంటే అందుకు సరిపడా చాకరీ చేదువుగానని తెమ్మని సాక్షి రెక్కలు పట్టుకు లాక్కొచ్చాడు. జంగాల అందుకో ఊసుకోమంటే ఊసుకో అనే రకం. నేను నన్ను ఎక్కువగా కదిలించకు. నువ్వే అన్నావుగా విప్ర వినోదిని గాడి సంచి లాంటి వెండని. ఈ సంచిలో ఎన్ని రకాలుంటాయో తెలుసా? ఒక సాలగ్రామం, ఒక ఉల్లిపాయ, ఒక చిలకబుర్ర, ఒక తేలు, ఒక రాధాకృష్ణ విగ్రహం, ఒక బొమ్మజముడు మట్ట, ఒక పుస్తకం, ఒక ప్రశస్తమైన పొగాకు చుట్ట. నేను మాట్లాడదలుచుకుంటే అడ్డుకోలేని విధంగా ప్రవేశ రుసుము చెల్లించేశానండోయ్. వాణీదాసు, అంటురోగం సోకిన వాళ్ళలాగా అలా దూరంగా ఉంటావెందుకు? ఇలా దగ్గరికి రా, నీ గురించి నాలుగు మాటలు చెప్పు. నన్ను సోమారినని ఎందుకన్నా? పరధ్యానం వల్ల ఒక్కొక్కసారి కూర్చుని చోటే కూర్చుండిపోతాను. నన్ను చూసి జంగాల శాస్త్రకుడు నేను చీకటిని ఇష్టపడే గుడ్లగుబు లాంటి వాడినని వెకిలి మాట ఒకటి అంటుంటాడు. కులం కూర్చుతున్నవాడు నన్నేమంటే ఏం కాక. నన్నయ్య మొదలు ఆధునిక కవి నన్నా సాహెబ్ వరకు నాకు నచ్చని విషయాలుంటే తెగేసి చెప్తాను. గొప్ప కాదు కానీ నువ్వు కింద గురించి 100 పద్యాలు చెప్పాను. బంధు కవిత్వ బంధాలు 3-7 కంకణ బంధం ఒకటి రాస్తున్నా. కవిత్వంలో ఆధునిక పద్ధతి అంటే నాకు ఇష్టం. నా పెదవులు నల్లగా ఉంటాయని నేను చుట్ట కాలుస్తానని సాక్షికి అనుమానం. దానికి నేనేం చేయను? మెల్లగా మెల్లగా బొర్రయ్య, ఒళ్ళు తగ్గించవయ్యా, ఇలారా కూర్చొని మాట్లాడలే, పర్వాలేదు. అందరికీ దండాలు. చెప్పడానికి ఏంటుంది? వ్యాపారం చేశా, లక్షలు ఆర్జించాను. వ్యాపారం దెబ్బతిని వైకుంఠపాడి ఆట మాదిరిగా అట్టడు కూర్చాను. ఏదో రోజుల్లో మార్చడానికి తట్ట బుట్టలోను బుట్ట తట్టలోను పెడుతున్నా. మా సాక్షి నా బోణి మంచిదని సాక్షి సంఘం మొదలెడుతూనే ప్రవేశ రుసుముకి చీటీ ఇచ్చాడు. నేను డబ్బిచ్చాను. నాకు ఏదో మాట్లాడాలి యావా, కానీ బండి నడవదే. అందుకని నాకు తెలిసినవి తోచినవి కాగితం మీద రాసి మా సాక్షికో శాస్త్రికో ఇస్తుంటా. వాళ్ళందరికీ చదువు చెబుతుంటారు. ఇంత మాత్రం చెప్తే చాలు కదా సాక్షి? చాలు చాలు. అధిక ప్రసంగం ఏదైనా అనర్థదాయకమే. అయ్యా మిత్రులారా, సభ్యులందరూ మీకు ఇప్పుడు పరిచయం అయ్యారు కదా. ఇక అసలు ఈ సాక్షి సంఘం ఎందుకు పెట్టాలనుకున్నాము? నియమ నిబంధనలు ఏమిటో కూడా మీకు చెప్పవలసి ఉన్నది. మనిషి అనే ప్రాణిజాతి చాలా విచిత్రమైంది. మనుషులు ఎంతమంది ఉన్నారో అన్ని విచిత్ర ప్రవృత్తులు లోకంలో ఉన్నాయి. మనిషిని భగవంతుడు ఒక్క స్వభావంతో సృష్టిస్తే ఇతగాడేమో ఆ స్వభావాన్ని 14 రకాలుగా మార్చి తన మాయా నైపుణ్యంతో సిగ్గుపడేలాగా, తల వంచుకునేలాగా, మొగం మార్చుకునేలాగా చేస్తున్నాడు. తాను సృష్టించిన మనిషి చేస్తున్న అనేక అభినయాలను భగవంతుడు చూస్తూ సంతోషిస్తున్నాడా, విచారిస్తున్నాడా?
సాక్షి, నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఆ దేవుడనేవాడు నవ్వు సంతోషానికి గుర్తని, ఏడుపు దుఃఖానికి గుర్తని మనిషి ముఖానికి అమర్చి పెట్టాడని అనుకుందాం. కానీ మనిషి మహేంద్రజాలం చూసావా? ఎన్ని రకాల నవ్వులు కనిపెట్టాడు. ఉదాహరణలు విను. పళ్ళు కనపడని, పెదవులు విడని, మూతి కదలని, ముఖంలో వికాసం లేని నవ్వు పుట్టించగలడు. పై పెదవి కదిలేలాగా, పై రెండు పళ్ళు మాత్రమే కనపడేలాగా ధ్వని ఎంతమాత్రమూ లేకుండా నవ్వగలడు. ఇంకో రకం నవ్వు ఉంది. అడుగు పెదవి, పై పెదవి కొంచెం కదిల్చి పైనో రెండు కిందో రెండు పళ్ళు కనబరిచి అని నవ్వగలడు. ఇంకా కిలకిల నవ్వులు, నవ్వులు, కిటకిట నవ్వులు, ఇకిలింపు నవ్వులు, వెర్రి నవ్వులు, ఏడుపు నవ్వులు, సకిలింపు నవ్వులు, ఇలా అనంతంగా మనిషి రకరకాల సందర్భాల్లో నవ్వే నవ్వులకి పేర్లు పెట్టుకుంటూ పోవచ్చు. వీటిలో ఏ నవ్వు కూడా ప్రీతి కలిగించదు. నన్ను కొంచెం చెప్పని శాస్త్రి, రోత సూచించే నవ్వులు, తిరస్కారం తెలియజెప్పే నవ్వులు, కుండ మీద మూకుడు మూసినట్టు మూత ముప్పిడి నవ్వులు, కప్పదాటు నవ్వులు, కోపాన్ని మింగేసి వెలవెలబారే నవ్వులు, తిట్టు సూచించే నవ్వులు, అబ్బో, మూట విప్పితే 30 రకాల నవ్వులు ఉన్నాయి. అంతేనా? కాలాచార్యులు నవ్వుల మూట గురించే మాట్లాడాడు. కోపతాపాల ప్రదర్శనలో మాత్రం మనిషి తక్కువ తిన్నాడా? రూపభేదాలు, నామభేదాలు, అభిప్రాయ భేదాలు, అర్థభేదాలు ఉండవచ్చు, కానీ ఏమి శిరక్కంపాలు, ఏమి కరచాలనాలు, ఏమి తిజేని మాటలు, ఏమి కవికిలింతలు, ఏమి జాలి జారి విలాపాలు! లోపల అగ్ని, పైకి చల్లన. లోపల పాషాణ విషం, పైకి మాధుర్యం. లోపల పిశాచం, పైకి తులసి పూసల పేర్లు. ఆహాహా, మనుష్య జాతి చర్యలు ఎంత చిత్రంగా మారిపోయాయి! అమృతం ఏదో, హాలాహలం ఏదో, పూబంతి ఏదో, తుపాకి గుండేదో, నమస్కారం ఏదో, నెత్తిమూట్టేదో, మంచేదో, చెడ్డయేదో, మిత్రుడెవడో, శత్రుడెవడో, స్వర్గమేదో, నరకమేదో, పరమేశ్వరుడెవరో, బ్రహ్మరాక్షసుడెవడో, భేదం నశించిపోలేదా? వింత తెలుసా? తమ నిత్యకృత్య వ్యవహారాల్లో తమకి స్వల్ప లాభం కోసం ఇతరులకు ఎంతమాత్రం నష్టం లేని సామాన్య జీవితాల్లో మాత్రమే మనుషులా ప్రవర్తిస్తున్నాడని మీరు అనుకుంటే మీరు ఘోరంగా పొరపాటు పడ్డట్టు. అది వివరించాలంటే ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. మనిషికి దక్కవలసిన న్యాయం విషయంలో, ధనం విషయంలో, ప్రతి నైతిక విషయంలో అంతటా మాయ, మాయ. ప్రతి పక్కలో మాయ, భ్రాతల పాలిట మాయ, న్యాయాధికారి కలంలో మాయ, న్యాయవాది నాలుక కొసను మాయ, వణుజుని త్రాసులో మాయ, రైతు నాగేటిలో మాయ. అసలు ఈ ప్రపంచంలో సత్యవంతుడే లేరా? లేకే ఉన్నారు. కాస్తో కుస్తో ఇంకా సత్యాన్ని ఆశ్రయించుకొని బతికేవాళ్ళు ఉన్నారు. కనుకనే ప్రపంచం ఈమాత్రంగానైనా నడుస్తోంది. ఒక్క రావణాసురుణ్ణి చంపడానికే పరమాత్మ రాముడంతటి వాడి అవతారం ఎత్తి పడరాని కష్టాలు పడి కడకు గట్టెక్కాడు. అందరూ రావణాసురులే అయితే అవతార పురుషుల ఆటలు సాగేనా? రావణాసురుడి ప్రస్తావన తెచ్చావు కనుక నన్నింకొక్క సంగతి కూడా చెప్పని. రావణాసురుడు చెయ్యరాని నేరం చెయ్యడం వల్లనే కదా మరణదండను అనుభవించాడు. అది పాతకాలం కథ. ఈనాటి వ్యవహారం చూడు. పెట్టే న్యాయస్థానాలు పెడుతూనే ఉన్నారు, వేసిన న్యాయాధిపతుల్ని వేస్తూనే ఉన్నారు, చేర్చుకునే న్యాయవాదుల్ని చేర్చుకుంటూనే ఉన్నారు. వాళ్ళలాగే పెరిగే వ్యాజ్యాలు పెరుగుతూనే ఉన్నాయి. శిక్షాశాసన శాస్త్రాల్ని పెంచుతూనే ఉన్నారు. రక్షక భటుల సంఖ్య, నేరాల సంఖ్య పోటీ పడి పెరుగుతూనే ఉన్నాయి. కారాగారాలు పెరిగినట్టే వాటిలో నిండే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. నరహత్య చేసిన వాళ్ళని చంపడానికి నానావిధ యంత్రాలు కల్పిస్తున్నారు. హత్యల దారి హత్యలదే. నేరం శిక్షలు పడే కొద్దీ పెరుగుతుందే తప్ప తరగటం లేదు. అంటే ఏమిటన్నమాట? ప్రత్యక్ష రాజకీయ దండన మాత్రమే నేరాన్ని అణగదొక్క చాలదు. దానికి తోడు సంఘశిక్ష కూడా కావాలి. సంఘశిక్ష అంటే? అంటే ఏముంది, నేరగాడితో జోక్యం చేసుకోకూడదు. ఒక విధంగా వెలివేసి సంఘాగ్రహాన్ని గ్రహించేలాగా చేయాలి. 10 సంవత్సరాలు కఠిన శిక్ష కంటే 10 మంది సంఘం వల్ల నేరస్తుడికి జరిగిన తిరస్కారం నేరాన్ని ఆపడంలో బలవత్తరం. మన ఉద్దేశ్యం ఏమంటే, మనుషుల మాయా ప్రచారాలకి విరుగుడుగా
సంఘదూషణం అవసరం కాదా? అవసరం కాక తప్పదు. ఇటువంటి నేరాలని గురించి మనం చర్చిస్తాం, వెల్లడిస్తాం, నేరాల స్వభావాలను కూడా వెల్లడిస్తాం. అటువంటి వాటి వల్ల సంఘానికి జరిగే హానిని స్పష్టం చేస్తాం. ఇటువంటి విషయాల్లో ప్రజలకి అసహ్యం కలిగేలాగా ప్రయత్నం చేస్తాం. మనం నేరాలని మాత్రమే నిందిస్తాం, ఆ నేరాలకు కారకులైన వారిని నిందించం, దాని మాటే తలపెట్టం. ఇది సరే. ఈ సంస్కరణ వ్యవహారాల ప్రస్తావనతో పాటు మత విషయాల గురించి, ఆరోగ్యం, కవితాది అభిరుచి ప్రధాన విషయాల గురించి, సంఘ దురాచారాల గురించి, విద్యాభివృద్ధి సాధనాల గురించి, చరిత్ర, రాజభక్తి, ఒకటేమిటి ప్రసక్తానుగుణంగా చెప్పదగినవి ఇంకా అనేక విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? ఒక మాట అనుకున్నాము, సంఘం అంటూ పెట్టాం కదా. ఈ ఐదుగురేమిటి, వీళ్ళంతా కొండలు పగలు తీస్తారా అనుకోనక్కర్లేదు. మంది ఉడతా భక్తి ఏమో, ముందు ముందు మాతో ఎంతమంది కలుస్తారు, కాగలా ఎలిగించాం, పక్కోడవుడు ఎలించుకోపోతాడా చూద్దాం. అవును, నోరు నోడు కదా జంగాల శాస్త్రి. మన ఇప్పుడు అనుకున్న మొక్కలన్నీ ఓ కాగితం మీద నువ్వు రాసుకుని, మనందరి అనుమతి ఉంది కనుక సాక్షి సంఘం తరఫున మన సాక్షి ఓ సంతకం చేసి ఓ ధరని పెట్టుకున్నాడంటే ఖరారునామాగా పడి ఉంటుంది కదా. మొత్తానికి బొర్రయ్య లౌక్యుడు అనిపించాడు. బొర్రయ్య చెప్పింది అక్షరాల నిజం. నేనప్పుడే సాక్షి సంఘం నిబంధనలను కాగితం మీద రాసి ఉంచాను. ఇక మీద మన సంఘ వ్యవహారాల్లో ప్రధాన వక్తగా వ్యవహరించవలసిన జంఘాల శాస్త్రి ఈ నిబంధనల్ని చదివి వినిపిస్తాడు. మనందరి తరఫున నేను సంతకం చేస్తాను, సరేనా? సరే. నిబంధన ఒకటి, మనందరం సమావేశం కాగానే మన సంఘం చిరకాలం జనోపయోగప్రదంగా ఉండేటట్టు కటాక్షించమని దైవాన్ని ప్రార్థించాలి. నిబంధన రెండు, రాజకీయ విషయాల గురించి ఎన్నడూ ముచ్చటించుకోకూడదు. నిబంధన మూడు, తప్పులనే గాని మనుష్యుల్ని నిందించకూడదు. నిబంధన నాలుగు, సమావేశం జరుగుతుండగా ఏ విధమైన మత్తు పానీయాలు నోటి ద్వారా గాని ముక్కు ద్వారా గాని శరీరంలోకి చప్పుడయ్యే విధంగా పోనీయరాదు. నిబంధన ఐదు, వాదనలలో తిట్టుకొనకూడదు. చేయి చేయి కలిసే స్థితి తీసుకురాకూడదు. ఒకవేళ కలుపుకునే స్థితి తప్పనిసరి అయితే న్యాయసభలకు ఎక్కకూడదు. నిబంధనలు భేషుగ్గా ఉన్నాయి. అయ్యల్లో, ప్రవేశము నెలల్లా చరిత్ర గురించి ఏమి లేదు ఇందులో. వ్యవహారాలు సమావేశాలు ముఖ్యం, రుసుము ఐచ్ఛికం. బాధ్యతలు ఎరిగిన వారికి ప్రత్యేక నిబంధనలు ఎందుకు? అంతగా అటు ఇటు అయితే బొరయ్య శెట్టి నువ్వు ఉండనే ఉన్నావు. అయ్యల్లో, అన్యాయం అన్యాయం. నిత్యం కాదులే అవయ్యా, ఎప్పుడూ అవాంతరం వచ్చినప్పటి మాట. ఇక బొర్రయ్యకి ఇవాళ సుఖనిద్ర పడుతుంది. మొదటినే ప్రస్తావించదగినదైన చివర చెబుతున్నాను. మన జంఘాల శాస్త్రి ఎక్కడి నుండో ఓ ముద్రణా యంత్రాన్ని, పరికరాల్ని ఒడిసి పట్టుకొని వస్తానని కోతలు కోస్తున్నాడు కొన్నాళ్ళగా. ఆయన మాటలే గనక ఫలిస్తే మేమే సాక్షి పేరిట ఒక పత్రిక కూడా స్థాపించి మరింత విస్తృతంగా మా భావాలు ప్రచారం చేసేందుకు ఉద్యమిస్తాము అని మనవి చేసుకుంటున్నాను. ఈ యుగంలో ఉపన్యాస వేదిక, పత్రిక తప్ప భావప్రసారణకు అవకాశమేది? మా సాక్షి నా మాటలను కోతలుగా భావించుగాక, చేతలుగా పరిణమించే వరకు యథాశక్తి నేను కృషి చేస్తాను. సాక్షి సంతకం. ఇదిగో తిథివారాలతో సహా పరీధావినామ సంవత్సర మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి గురువారం. లోపల నుంచి అప్పుడే ఉపన్యాసం వినిపిస్తోందేమిటి? కొంతు తీరు చూస్తే మా జంఘాల శాస్త్రి రెచ్చిపోతూ మాట్లాడుతున్న ధోరణి కనిపిస్తోంది. ఇదెక్కడి విడ్డూరం? మా ఊరి జనమంతా కెటకెట్లాడుతూ ఇక్కడే చేరినట్లున్నారు. మా వాడు ఏమి వింతలు విప్పుతున్నాడో ఏమో, విందాం. ఇవాళ నాకు విశ్రాంతి. సోదరులారా, నేను జరగని అంశాలు చెప్పేవాడిని కాను. నేనిప్పుడు సవివరంగా చెప్పబోయే విషయాలు లక్షద్వీపంలో ప్రభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాటి సాయంకాలం ఒక సభ గురించినది. ఈ సభ స్త్రీరాజ్యంలో
స్త్రీలు మాత్రమే నివసిస్తూ పరిపాలిస్తూ ఉండే ఒక గ్రామంలో జరిగింది. ఆ గ్రామం చుట్టూ బలిష్టమైన కోటగోడ ఉంది. కోటలో అధికారిణి ఒక స్త్రీ, మంత్రి ఒక స్త్రీ, రక్షక భటులు సేవికలు అందరూ స్త్రీలే. మా సాక్షి నన్ను గాలికి తిరిగే మనిషినని, విదేశీ వార్తల గురించి అసత్య కథలు చెబుతానని అనుకుంటే అనుకోనివ్వండి, నేను విమర్శకుణ్ణి కూడా కానని మా సాక్షి నన్ను ఆక్షేపణ చెయ్యనీయండి. నిజం లోకానికే తెలుస్తుంది. అసలు విషయానికి వద్దాం. నేను ప్రస్తావించేది ఒక విచిత్రమైన సంఘటన. ఇందులో నేను కూడా పాత్రనే గనక కళ్ళతో చూసింది చూసినట్టు మీకు చెప్పగలుగుతున్నాను. జరిగిన కథ ఏమిటంటే, నేను ఆ స్త్రీరాజ్యంలోకి ప్రవేశించాను. అది రాత్రి వేళ. ఓహోహో, ఇక్కడ వాతావరణం అనగా స్త్రీజనం సందడి, పూచిన తంగేడు వనంలా ఉంది, పండిన దోసతోటలాగా ఉంది. శహ్వాల్, చూసి తీరవలసింది. ఏమి సంస్థానం, ఎంత సంస్థానం! తుడు మొదలు దేవతార్చన వరకు అంతా స్త్రీలే. ఎక్కడ విన్నా గాజుల గలగల, అంజల ఝణఝణ, వడానాల గణగణ, చెక్కుటద్దాల తళతళ, గబ్బిగుబ్బల పెళపెళ, తారహారాల మిలమిల, ఎక్కడికి పోయినా అగరు ధూపాల గమగమ, చందన చర్చల గుమగుమ. ఏరి చూసేవారేరి, మగ పురుగైనా సంస్థానంలోకి పోకూడదే. గుర్రాలు ఏనుగులు ఆడవే, ఆఖరికి పిల్లులు కుక్కలు ఎలకలు చీవలు సైతం ఆడవే. అక్కడ మగజాతిని వేరు చేసి మార్చివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ సంస్థాన మహారాజ్ని పంతం చెప్పశక్యం కానిదిలా ఉంది. మగజాతి అంటేనే ఎంత కోపం, ఎంత పట్టుదల, ఎంత క్రౌర్యం, ఎంత అసహ్యత! ఆమె మగవాణిని చూడదు, వినదు, స్మరింపదు. మంత్రి తదితర సర్వకార్య నిర్వహణాసారథులు స్త్రీలే. ఎన్నెన్నో లలిత లలిత చర్యలకు ప్రసిద్ధి పొందిన స్త్రీజాతి అక్కడ గుర్రాలను కొరడాలతో అదిలిస్తోంది, తుపాకీ మడమలను గుండెల కానించి గురి పెడుతోంది, బాతుటీక కళాలతో మహజరులు రాస్తోంది, ఫర్మానాలు హుకుములు జారీ చేస్తోంది. ఆ సంస్థానంలో విజృంభించిన స్త్రీజనమంతా మహోద్యమ దీక్షతో పనిచేస్తున్నారు. సోదరీమణులారా, సర్వ స్త్రీజనులారా, నేటి సాయంకాలం 3 గంటలకు లక్ష్మీ విలాస భవనంలో యోగిని గారి ఉపన్యాసం ఉంటుందహో. యోగిని గారికి స్వాగతం. ఉద్యమ నేత్రికి సుస్వాగతం. సంతోషం. సోదరీమణులారా, ఈ దినం నేను ఉపన్యసించబోయే విషయం మగవారి దురన్యాయాల గురించి. నిజానికి పురుషజాతిలో 1-2 మంచి గుణాలుంటే ఉండవచ్చు, వాటిని మనం తలపెట్టకూడదు, రాయకూడదు, మాట్లాడకూడదు. అయితే పురుషుడి అతిహేయ గుణాలను తలపెట్టరాదని, ప్రస్తావించరాదని అర్థం కాదు. మనం ఖండించకపోతే లోకానికి తెలిసేదెలాగా? ఇది విన్నారా, తాను సృష్టికి ప్రభుడట. ఎంత అహంకారం! పోనీలే, ఎవడి దైవద్రోహం వాడినే హరించేస్తుందని ఊరుకున్నామంటే మనల్ని ఎంత అనాదరణ చేస్తుందో ఆ జాతి, గమనించారా? ఒక్కసారి ఆలోచించండి. నరస్వభావాన్ని పరిశీలిస్తే శారీరకంగా, మానసికంగా,
శుద్ధాత్మకంగా చూస్తే స్త్రీ పురుష తత్వాలలో భేదమేముంది? లేనప్పుడు మనకి సమాన స్వాతంత్రం ఈ పురుషుడు ఎందుకు ఇయ్యడు? మన మీద అధికారాన్ని అతనికి ఎవరిచ్చారు? లేని అధికారం దొరకపుచ్చుకుని మనల్ని దిగదొక్కడానికి ఏమి కారణం? మన మెత్తదనం, మన మెత్తదనం చూసే మగజాతి కళ్ళు నెత్తికెక్కాయి. మన సహనమే మన కొంప తీసింది. చదువు అనేది అందరికీ కావలసి ఉండగా తనకు మాత్రమే కావాలిట. మనకి చదువు అక్కరలేదట. చదువు మనలో దుష్ప్రవర్తన పెంచుతుందట. ఇంత సిగ్గుమాలిన మాట మగవాడు కనుక చెప్పగలిగాడు. మగవాడి దృష్టిలో కామతంత్రం అతని ఇష్టానుసారం నిర్వహించడానికి ఉన్న తోలుతిత్తులం మనం. అర్ధరాత్రి దాటే వరకు వాడికి విలాసాలం. మనం ఎవరినైనా చూసి కాసంత నవ్వితేను, ఎవరినైనా ఏకాంతంగా అంత మాట్లాడితేను కొట్టడమా, తన్నడమా, ఘటశ్రార్థమా, పుస్తెలు తెంపడమా, బహిష్కారమా? మనకు సిగ్గులేక పడి ఉంటున్నాం కానీ మనమే తిరుగుబాటు చేస్తేనా ఈ మగవాడు ఎక్కడుంటాడు? మనం తిరగబడితే లోకం సంతోషిస్తుంది. భగవంతుడు సంతోషిస్తాడు, దేవతలు సంతోషిస్తారు. అయితే ఆ స్థితి వచ్చే వరకు మనకి వారితో జోక్యం వద్దు. మన సంస్థానంలోకి వాళ్ళు వస్తే ఖండిద్దాం. పురుషుల వల్ల కలిగే సుఖం తుచ్చ సుఖం, పిల్లల జంజాటం. ఒకటే గుర్తుంచుకోండి, నువ్వెంతో నేను అంతే అనే మగువే మగువ. మీ రాణి తారకలలో తార. దైవ కటాక్షం వల్ల ఈ సంస్థానం చిరకాలం వర్ధిల్లుగాక. ఓం శాంతి శాంతి శాంతి. మన ప్రతిజ్ఞను మళ్ళీ ఉద్ఘాటించండి. స్త్రీ జాతి వర్ధిల్లాలి, పురుష అభిజాత్యం నశించాలి. మహాస్త్రీ జనులారా, సభ ముగిసింది. భోజనశాలలకు వెళ్లి భుజించి ఎవరెవరు వారి వారి మందిరాలకు వెళ్ళవచ్చునని రాణిగారి ఆజ్ఞ. మహారాణి, ఆయుధాగారం తాళం ఎవరి దగ్గరుందో తెలియడం లేదు. అంత నిర్లక్ష్యమా? ఆయుధాగారం కాపలాగతే ఎక్కడ? మహారాణి, రాత్రి ఉపన్యసించిన యోగిని ఆయుధాగారంలో నిద్రపోతున్నట్టు తెలిసింది. తలుపు ఎంతగా కొట్టినా తీయడం లేదు. మూర్ఖులారా, అసలు యోగినికి ఎవరో ఆయుధాగారపు తాళం చెవి ఇచ్చి లోపలికి అనుమతించారు. క్షమించండి మహారాణి, యుద్ధశక్తి దేవాలయమైన ఆయుధాగారంలో స్త్రీల సమర్థత శౌర్యాల కోసం శక్తిని ప్రార్థిస్తూ రాత్రి అక్కడే పడుకుంటావంటే యోగిని గారికి ఆ తాళం చెవి నేనే ఇచ్చాను. చీచీ, నీవెక్కడ మంత్రినివి? ఇక ఒక్కటే ఉపాయం, నీవే దగ్గర ఉండి ఆయుధాగారం తలుపులు పగలగొట్టించు. చిత్తం. ఎవరో పురుష రాయబారి లాగా ఉన్నాడు, మహారాణి వద్దకు తీసుకువెడదాం. పదండి. ఏమిటి హఠాత్ దండయాత్ర? ఎందుకిలా వచ్చావు? మీరు బలాత్కారంగా మా మగవాడినొకడిని మీ సామ్రాజ్యంలోకి, మీ సంస్థానంలోకి ఈడ్చుకుని వచ్చేశారు. ఎందుకలా చేశారు? మా వాణ్ణి మాకిస్తారా
లేక చస్తారా? చాలించు మంత్రిని. అదేమి, మనలో మసలుతున్న మగవాడెవడో వెంటనే కనిపెట్టి నా ఎదుట ప్రవేశపెట్టు. సైన్యాధికారిని, మన సైనికురాళ్ళని కోటలో అంగుళం అంగుళం వెతికించమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ క్షణమే ప్రారంభిస్తాం మహారాజ్ని. సెలవు. ఎవరన్నా మగలం? ఏమే, నీ పక్క మనిషిని చూసుకో, మగాడేమో. నాకేం కర్మ, నువ్వే చూసుకో. అబ్బా, నా జుట్టు పీకి పాగాలాగుతావెందుకే అనుమాన పీనుగా. వ్యాగ్రత, మనతో పాత పగులున్న మన పీనుగలే మనల్ని ఇరికించగలరు. పద పద. ఇన్ని వేల మంది స్త్రీ సమూహంలో ఒక్క మగవాడిని వెతుకు పట్టుకోవటం అసాధ్యం. ఇదంతా యుద్ధం కోసం మగవారు పన్నిన కుట్ర. మనం యుద్ధం చేసి చావడానికైనా వెనుకాడేవాళ్ళం కాం. కానీ ఇప్పుడు కారణాంతరాల వల్ల యుద్ధానికి సిద్ధంగా లేవు. తెల్లవారేదాకా ఆగండి, మేం యుద్ధానికి సిద్ధం. పురుషరాయవారి, ప్రస్తుతానికి మా సందేశం ఇదే. ఈ షరతు మాకు సమ్మతం కాదు. మేము యుద్ధం ఆపటం కల్లా. నేను నిష్క్రమిస్తున్నాను. మహారాజ్ని, ఇటువంటి సందర్భాల్లో మనం మెలకువతో వ్యవహరించాలి. మనకు ఆయుధాలు అందుబాటులో లేని సమయంలో యుద్ధం తప్పనిసరి అయ్యేలాగుంది. మనకు చావు కూడా అలాగే అవుతుందేమో. అందువల్ల ప్రస్తుతానికి సంధి మంచిదని నేను, సైన్యాధికారిని, ఇతర మంత్రులు భావిస్తున్నాం. అయితే సంధికి షరతులేమిటి? మేమొక్క మగవానితో శాశ్వతంగా ముడిపెట్టుకునేవాళ్ళం కాము. పెళ్లి వలపు 5 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. ఆ 5 ఏళ్ల కాలంలో పుట్టిన ఆడపిల్ల మాది, మగపిల్లవాడు మీవాడు. మాకు మీతో సమానమైన స్వేచ్ఛ అంగీకరించాలి. ఈ షరతులకు అంగీకరిస్తే మనం సంధికి అంగీకరిస్తామని రాయబారిని పంపిద్దాం. మంచిది, అలాగే పంపండి. మంత్రిని, అయితే ఒక సందేహం. వారు సంధికి అంగీకరించకపోతే? దానికి మార్గం ఉంది మహారాణి. నిరాయుధులమైన మాతో సాయుధులైన మీరు యుద్ధం చేయటం అన్యాయమని చెప్తాం. అంతగా తప్పదంటే వారిని కూడా నిరాయుధులుగా రమ్మని రాయబారి చేత చెప్పిస్తాం. శభాష్, ఈ పద్ధతి బాగుంది. రాయబారిని పంపండి. రాయబారి, ఏమిటి వారి ప్రతి సందేశం? సంధి పొసగదట, యుద్ధం అనివార్యమట. అయ్యయ్యో, కోటగోడలు దూకి తలుపులు పగలగొట్టి పురుషులు లోపలికి వచ్చేస్తున్నారు. అమ్మో, వారి చేతిలో తుపాకులున్నాయి, ఏవేవో ఆయుధాలున్నాయి. పారిపోండి, పారిపోండి. పురుషవీరులారా, ఆగండి. మీ మీ తుపాకులు పడవేయండి, కత్తులు విసరవేయండి, ఈటలు విరిచివేయండి, గండ్రగొడ్డలను జార్చివేయండి, వింటినారులు తెంపివేయండి. మనకి అస్త్రశస్త్రాలు వద్దు, సంఘయుద్ధం వద్దు, దొమ్మి వద్దు. ప్రత్యేకించి ఎవరికి అందిన వనితతో వారు ముష్టి యుద్ధం చెయ్యండి. సరిపోయింది, ఇదెక్కడ యుద్ధం? తలొకరు తలొక స్త్రీని తీసుకుపోతున్నారు. సరిపోయింది సరసం, చెంప మీద కొట్టబోతే చేరదీసి ముద్దు పెట్టుకోవడం బాగుంది. వీపుపై పిడుగుద్దులకు బదులు నడుముపై చక్కలిగింతలా. బాగుబాగు. ఇంకెక్కడ వీరావేశం? గుసగుసలాడి మందహాసం చేస్తూ కవిగిట చేర్చుకుంటున్నాడు ఆమెను ఎవరో. రణశూరులంతా రవంత పాట భేదంతో ఇటువంటి చర్యల మీదనే ఉన్నారు. ముద్దుల చెప్పుడే గాని గుద్దుల చెప్పుడు లేనేలేదు. కిలకిలలే గాని రుసరుసలు లేవు. మందహాసాలే గాని అట్టహాసాలు లేవు. కౌగులింపులే కాని కలియపొడి తెగింపులు లేవు. సౌక పారవశమే కాని సమర సమావేశమే లేదు. ముందేర్పాట్ల గురించి వీరు వారిని అడగాలేదు, వారు చెప్పాలేదు. గప్చిప్పులే గాని గడబడలే లేవు. ఆగండి ఆగండి, ఇంతకీ యోగిని ఆయుధాగారం తలుపు ఎందుకు తీయలేదు?
ఇదిగో జంగాల శాస్త్రి, అసలు సంగతి తప్ప అంతా చెప్పావు. ఇంతకీ యోగిని బయటికి వచ్చిందా రాలేదా? ఆమె నా స్త్రీలంతా ఏం చేశారు? చెబుతా, చెప్పకపోతే నువ్వు వదులుతావా? వినండి, ఆ స్త్రీలంతా తలుపు కొట్టగా కొట్టగా లోపల గొళ్ళెం తీసి బయటకు వచ్చింది. యోగినేగా? కాదు కాదు, కానే కాదు. ఇదిగో ఇప్పుడు మీకు ఈ కథంతా చెప్పిన నేను. అంటే జంఘాల శాస్త్రి? ఓరి అసాధ్యుడా, నమ్మవచ్చునా? సాక్షి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మరి యోగిని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ ఆడవాళ్ళు నిన్ను అడగలేదా? యోగిని లేదు, భోగిని లేదు, ఉన్నది నేనే. అదే వారికి చెప్పాను, మిమ్మల్ని మోసపుచ్చడానికి నేనే వీరి ప్రోత్సాహంతో యోగినినయ్యాను. రాత్రి నేను అసలు ఇక్కడ శయనించనే లేదు. నేను యోగిని వేషంలో ఉపన్యాసం పూర్తి చేశాక ఈ జనంతో వెళ్ళిపోయి మళ్ళీ పురుషులతో వచ్చి నాకు తగిన అతివను ఎంచుకొని ఇదిగో ఈ ఆయుధాగారంలో ప్రవేశించాను అని చెప్పేసరికి ఆ ఆడవాళ్ళంతా గలగలా నవ్వేశారు. ఇంతకీ ఇంత కథ ఇంత చమత్కారంగా ఇవాళ నువ్వు ఏకరువు పెట్టడంలో నీ ఆంతర్యం ఏమిటో కూడా చెప్పు. ఏముంది ఆడవారి కోపంలో? ఏముంది మగవారి మీద ఇష్టం ఉంటే కొండంత నేరం మిండుపగిందంత అన్యథాగా పరిణమించిందనుకో సాక్షి, నీకు తెలియందేముంది? ఇండుపగిందంత తప్పు హిమాలయ పర్వతం అంత అవుతుంది. అందుకే నిన్ను విప్ర వినోదివి అనేది. శాస్త్రి, నువ్వు ఇవాళ ఉపన్యాసం ఇవ్వాలి అంటూ మా సభ్యులంతా ముందుకు తోస్తే వచ్చాను గాని నిజానికి కొద్ది రోజులుగా నా ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు. బాగుండకపోగా రాత్రంతా కలత, సరిగ్గా నిద్ర పట్టడం లేదు. దీనికి తోడు వింత వింత కలలు ఒకటి. ఈ కలలనే ఉన్నాయే, వీటిలో ఒక అద్భుత గుణం ఉంటుంది. లౌకిక సంఘటనలేవో జరుగుతున్నట్టే కనిపించి హఠాత్తుగా ఒకనొక అద్భుత విషయంగా మారిపోవడము, ప్రత్యేకించి అద్భుత విషయం ఉద్భవించడమో సంభవిస్తూ ఉండటం కద్దు. దేశభక్తి, నాయకులు, త్యాగాలు వంటివేవో మనస్సులో గర్భితంగా పడి ఉన్నట్టున్నాయి. నిన్న రాత్రి ఒక తమాషా కల వచ్చింది. ఏవేవో వేరే ఉపన్యాసాలెందుకు, ఆ తమాషానే మీకు చెబుతాను. అదొక ఊరు. ఆ ఊళ్ళో పెద్ద మైదానం. ఆ మైదానం నిండా నేల ఈనినట్లు జనం. ఆ జనం మధ్య నిలబడి ఒక ఆయన దేశభక్తి గురించి ఉపన్యాసం చేస్తున్నాడు. ఆ సంరంభంలో నేను నిలబడి ఉన్నాను. అప్పుడేం జరిగిందంటే, దేశభక్తి అనేది ఇప్పుడు అందరి హృదయాల్లోనూ నిరంకుశంగా తాండవిస్తోంది. ఈ గుణం ఎవరికైనా పుట్టుకతో పుట్టి కిట్టుకతో గిట్టవలసిందే గాని మధ్య మధ్య పుట్టి మధ్య మధ్య మాసిపోయేది కాదు. కలక కలక కలిగిన దేశభక్తి ఏమో మన వాళ్ళలో కొందరు వెరికేకలు వేస్తున్నారు, వీరావేశం చూపిస్తున్నారు, కింది మీద అయిపోతున్నారు. వ్యతిరేకంగా ఒక్క మాట వినిపిస్తే చాలు తలలు నేలకేసి కొట్టుకుంటున్నారు. ఎందుకు, ఎవరికోసమో దేనికోసమో ఎక్కడ చూసినా దేశభక్తులే. బజార్లో దేశభక్తులు, బండ బయట దేశభక్తులు, చెరువు ఘటన పశువుల సంతలో దేశభక్తులు, గూడెల్లో, వాడల్లో, పల్లెల్లో, రైలు స్టేషన్లో నేల ఈనినట్లు అంతా దేశభక్తులే. ఇందరు దేశభక్తులు మన దేశంలో ఉన్న తర్వాత మన దేశానికి ఇంకా కావాల్సిందే ఉంది? ఏంటయ్యా
నోరు కట్టి పెట్టుకునే నేను మాట్లాడుతున్నాను. నోటికి వచ్చినట్లా వదరడం దేశభక్తి కాదు అని హెచ్చరిస్తున్నాను. దిగు దిగు, నన్ను దెప్పుడు ఒక లెక్కేమిటి? దేశాన్ని దురవస్థలోకి దింపారు, ఇంకా దెబ్బకర్ర కూడా. రవ్వంత వ్యతిరేకపు మాట సహించలేని వాళ్ళు మీరెక్కడ దేశభక్తులయ్యా? అసలు సంగతి వినండి, దేశానికున్న క్షమాశక్తి మీకున్నప్పుడు మీరు దేశభక్తులవుతారు, ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు మీకు దేశభక్తి ఉంది. జోహ కట్టుకోలేరు, నోరు కట్టుకోలేరు, మనసు కట్టుకోలేరు, మీరు దేశభక్తులా? దేశభక్తుడికి ఎంతటి వైరాగ్య శక్తి కావాలి, ఎంత స్వార్థ త్యాగం కావాలి, ఎంత శాంతం కావాలి, ఎంత శమధమాదులు కావాలి, ఎంత శమధమాది సంపద కావాలి, ఎంత దైవభక్తి పరుడు కావాలి? ఇవేవైనా మీరు ఎరుగుదురా? మీ వల్ల నేను ఆ దేశం ముందుకు రావాల్సింది. మీరు దేశభక్తులు కాదు, మీరు దేశభక్తులు కాదు, ఒట్టి వేషధారులు, దంభాచారులు, మాయా ప్రవర్తకులు. స్వార్థం ఒక్కటే మీకు కావాల్సింది. వీరు ఒట్టి నటులు, ఒట్టి దట్టులు. హరిహరి ఉపన్యాసకుడు హరి అన్నట్లున్నాడు. నిష్కారణంగా వాగి సాగును కొని తెచ్చుకున్నాడే. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది! ఎవరు చేశారని ప్రత్యేకంగా అడగాలని చెప్పండి. దొమ్మిలో పోయాడు అంతే. ప్రాణం అనగా ఎంత అండి? గాలి ఉడగలాగా టపీమని పోయి ఉంటుంది. హరి హరి, మొత్తానికి మనమే చంపుకున్నాం. అమ్మో, పోలీసులు పోలీసులు! ఏ, ఎక్కడ వాళ్ళు, అక్కడే ఆగండి. ఏ జవాన్లు, శవాన్ని పైకెత్తండాయా. చెప్, నోరు ముయండి. ఇక్కడ చేరిన దేశభక్తుల్లో ఇతడి కొందరు చంపారు. మా అధికారి వచ్చే వరకు ఇక్కడి నుంచి ఎవరు కదలకూడదు. ఏమి దృశ్యం! ఆ సింహాసనాన్ని రెండు వచ్చిన సింహాలు మోస్తున్నాయి. సందేహం లేదు, ఇది ఆ శ్రీరామచంద్రమూర్తి. కాదు కాదు, అది సాక్షాత్తు విక్రమార్క సింహాసనమే. కాదు, కానే కాదు, అది సాక్షాత్తు ధర్మాసనం, ధర్మరాజ్యం, అది విక్రమార్క సింహాసనమే. ఏదో ఉల్కాపాతం లాగుందే. అరే, నేరుగా సింహాసనం మీదే పడింది. ఇదేమిటిది? ఒక మహాపురుషుడి శిరస్సు లాగా ఉంది. మరి శరీరం ఏది? నిశ్శబ్దం, ఎవరో మాట్లాడకండి. ఆ మహాపురుషుడి శిరస్సు ఆ సింహాసనం మీద బొంగరంలాగా గిరగిరగిరగిర తిరిగి ఆగి ఏదో మాట్లాడుతోంది. ఇది భారతమాత పీఠం. నేనెవరినో మీకు తెలియవలసిన పని లేదు. మీరంతా దేశ సేవ కోసం ఇక్కడ చేరామనుకుంటున్న దేశభక్తులు కనుక మీరంతా ఒకరి వెనక ఒకరు ఈ సింహాసనం దగ్గరకు వచ్చి దీన్ని చేత్తో తాకి కళ్ళకద్దుకోండి. మీకు భగవంతుడు సర్వశ్రేయాలు ఇచ్చుగాక. మిమ్మల్ని కన్న దేశమాత సర్వదా మిమ్మల్ని రక్షించుగాక. ఓ మహాపురుష, నేనొక న్యాయవాదిని. నెలకు 10,000 రూపాయల వరకు సంపాదిస్తున్నాను. అంతరాబడిని గట్టిపరకగా విడిచేసి భారతమాత సేవ కోసం నా శరీరాన్ని అర్పించుకున్నాను. నేనీ సింహాసనాన్ని తాకడానికి అనుమతించు. సరే, ముందునకు రా. అరే,
అడుగు ముందుకు పట్టం లేదు. ఎంత ప్రయత్నించినా కాళ్ళు చచ్చుబడి చతికిలబడిపోతున్నాను. చుట్టూ చోద్యం చూసే నాయనలారా, చెయ్యి ఆసరా ఇవ్వండి, నన్ను ముందుకు తొయ్యండి. ఇదేమిటి మహాపురుష, నేను ఎంత ప్రయత్నించినా సింహాసనం దరిదాపులకు కూడా రాలేకపోతున్నాను. నాయన, నీ తల్లిదండ్రులు భిక్షమెత్తి నీకు చదువు చెప్పించారు. వారు కడుపు మార్చుకొని నిన్నంత వాణ్ణి చేశారు. నువ్వు సంపాదన ప్రారంభించాక నీ తల్లిదండ్రులకు అన్నమైనా పెట్టలేదు. నీవు మాతాపితృద్రోహివి. మాతృభక్తి కంటే దేశభక్తి ఎక్కువది కాదు నాయన, పితృభక్తి కంటే దేశభక్తి ఎక్కువది కాదు. అవి రెండునూ లేని వానికి దేశభక్తి కలగడం కల్ల. నువ్వు విడిచిపెట్టకపోయినా నీ ధనం నిన్ను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా నీ తల్లిదండ్రుల పేరు మీద ధర్మ కార్యాల కోసం నీ ధనం వెచ్చించే ప్రయత్నం చెయ్యి. ఆ మీదట నీకు దేశభక్తి కుదురుతుందేమో చూద్దాం. నువ్వింకా వెనక్కి నడు. అయ్యా, ఇంకెవరైనా? నేనున్నాను, వస్తున్నాను. అరే, ఇదే విచిత్రం! నిలబడిన చోటుని గుడుగుడు గొంతును తిరుగుతున్నాను. ఈ వృత్తంలోంచి బయటపడలేకపోతున్నాను. అయ్యా, నన్నెవరైనా గంజికావిడి పట్టి మోసుకుపోయి సింహాసనం మీద పెట్టండి. మీరు నన్ను మోయబోయి నన్ను పడేసి నా ఎముకలు విరిగేలాగా మీరే నా మీద పడ్డారేమర్రా? అయ్యో అయ్యో నాయన, అగంతుక నువ్వు ఒట్టి చెప్పల చిత్తుడివి. నీకు డబ్బు కీర్తి తప్ప మరేమీ పట్టవు. నీకు ప్రజల్లో విశ్వాసం లేదు, ప్రభువులందు అంతకంటే లేదు. ప్రభువులు ఆదరించినప్పుడు ప్రజల్ని బాధించావు. ప్రభువులు నీ పట్ల నిరాదరణ చూపించగానే ప్రజల పక్షాన చేరి జాతీయ పాఠశాల కర్మాగారం పెట్టి కొంతకాలం గడబిడ చేశావు. ఇంతలో ప్రభువులు నిన్ను పైకి లాగారు. నువ్వు ప్రజల్ని విడిచిపెట్టేశావు. నిన్ను ప్రజలు నమ్మరు, ప్రభువులు నమ్మరు, నిన్ను నీవే నమ్మవు. నీకు దేశభక్తి ముందు జన్మలో ఏమైనా కలుగుతుందేమో కాని ప్రస్తుతానికి మాత్రం పక్కకి నడు. వెళ్ళు బాబు. ఇంకా ఎవరైనా ఈ సింహాసనం తాకే ఉద్దేశం ఉన్నవాడు ఉంటే రావచ్చు. అయ్యా, నేను ఉపాధ్యాయుణ్ణి, పేదవాడిని. నా ఉపాధ్యాయ పదవిని వదులుకుని దేశ సేవ చేస్తున్నాను. ఇదిగో నేను వచ్చి సింహాసనం తాకుతాను. అమ్మా, పడ్డాను, వెన్ను విరిగింది. అయ్యో నా సింహాసనం, నా సింహాసనం! నాయన, ముందు రాబోయే జాతీయ పాఠశాలల్లో ఇప్పటికంటే ఎక్కువ జీతం అధికారం వాంఛించి నువ్వు దేశభక్తిలోకి దిగావు. నువ్వు చేశానని చెప్తున్న ధనత్యాగం మరింత ఎక్కువ ధనాస్తో కూడినది కాని కేవలం దేశభక్తి వల్ల పుట్టినది కాదు. నీకు ఆశ నశించినప్పుడు దేశభక్తి రాగలదు. నువ్వింకా ఊరుకో. అయ్యా, ఇంకెవరున్నారు? అయ్యా, నేను ఈ నా పాఠశాల స్నేహితులు ఏ పాపం ఎరగని వాళ్ళం. మీ విదేశీ విద్యను బహిష్కరించి జాతీయ విద్య కోరి దేశభక్తుల వెనక చేరి చేతనైంత సహాయం చేస్తూ మా శరీరాన్ని కృతార్థపరచుకుంటున్నాం. మేము ఆ మాతృపీఠమైన సింహాసనాన్ని తాకుతాం. ముందుకి కదలకపోతున్నాను. నాయనలారా, మీరిప్పుడు కొందరే మిగిలిపోయారు. కానీ మొదట మీతో అనేకులు పాఠశాలలకు పోవడం మానుకున్నారు. వారిలో మళ్ళీ అనేకులు పాఠశాలల్లో చేరారు. పాఠశాలల్లో చేరి చదివినా లాభం లేని కారణంగా మీరిలా మిగిలిపోయారు.
మీ వంటి వాళ్ళు పాఠశాలలు వదిలిపోవటమే మంచిదని గ్రహించటం వల్ల మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని పాఠశాలల్లో చేరమని బలవంతం చేయడం లేదు. మీరిప్పుడు ఇళ్ళని తల్లిదండ్రుల్ని విడిచి పరాయి గ్రామాల్లో అల్లాడుతున్నారు. మీ ప్రవర్తన వల్ల మీ తల్లిదండ్రులు భస్మమైపోయారని మీకు తెలుసా? భారతీయ నీతి ఇంతవరకు వచ్చిందా? దేశానికి మీ అర్ఘ్యపాద్యాలక్కర్లేదు, షోడశోపచార పూజలక్కర్లేదు. కన్న తల్లిదండ్రులకే స్థుతులనిపించుకోలేని వాళ్ళు దేశానికి స్థుతులిలా అనిపించుకుంటారు. ఇంకా ఎవరైనా రాదల్చిన వారున్నారా? నువ్వా నాయన? రావద్దు, రాలేవు కూడా. నీకు బుద్ధిలో నిలకడలేదు. ఈ రోజున శృంగేరి స్వాముల వారిని పూజిస్తావు, ఆ మరునాడు వితంతు వివాహానికి తాంబూలానికి పోతావు. ఈ రోజున నీ వంట నువ్వే స్వయంగా చేసుకుంటావు, రాత్రిపూట కాస్మోపాలిటన్ డిన్నర్లో ఆరగిస్తావు, పగలు యాంటీ నాచ్ మూమెంట్లో సంతకం చేస్తావు, రాత్రి వేశ్యాకాంత ఇంట్లో సరస సల్లాపాలు సాగిస్తావు. చిన్న వయస్సులో పుట్టి పట్టిన వేశ్యా వ్యసనం వృద్ధ వయస్సులో జారిపోయే అవకాశం ఉందేమో కాని వృద్ధ వయస్సులో పట్టుకున్న వేశ్యా వ్యసనం రాబోయే జన్మలో కూడా నిన్ను వదలదు. మహాపురుష, ఇందరును ఇన్ని విధాలా తిరస్కరించావు, వీరెవ్వరూ దేశభక్తులు కారని నిరూపించావు. నీ దృష్టిలో ఎటువంటి వాడు దేశభక్తుడు? ఎటువంటి వాడు ఆ సింహాసనాన్ని తాకడానికి అర్హుడు? కచ్చగట్టలేని వాడు దేశభక్తుడు కాడు, నోరు లేనివాడు దేశభక్తుడు కాడు, మనసును కట్టుకోలేని వాడు దేశభక్తుడు కాడు. ఏ విధమైన భక్తి కానివ్వండి, బాహ్యాంతరింద్రియ నిగ్రహం వల్ల కాని కలుగదు. అయితే నేను తగననా నీ ఉద్దేశం? ముమ్మాటికి బాహ్యం అంతరం ఇంద్రియ నిగ్రహం, ఈ మాటలకి నీకు ఆమడ దూరం. నీకు అదీ లేదు ఇది లేదు, నీకు దేశభక్తి ఎందుకు నాయన? పక్కన నిలబడు, తప్పుకో. అయ్యా, ఇంకా మరెవ్వరైనా వచ్చేవారున్నారా? ఆహా, ఈ వ్యక్తి ఎవరో గాని ఏ ఆర్భాటము ప్రకటనలు ప్రగల్భాలు లేకుండా నెమ్మదిగా నడిచి వెళ్ళి ఆ దివ్య సింహాసనాన్ని తాకుతున్నాడు. ఆహాహాహా, ఆ వ్యక్తిలో ఏమి దివ్యకాంతి ప్రవేశించింది? ఆ వ్యక్తి అనంతరం వెళ్లిన యువకుడు మూర్తీభవించిన బ్రహ్మచర్యంలాగున్నాడు. త్యాగ తేజస్సుతో విరాజిల్లుతున్నాడు. సింహాసనాన్ని ఆప్యాయంగా స్పృశించి తిరిగి వస్తున్నాడు. చేతిలో దృఢంగా దేశమాత పటాన్ని ధరించి ప్రశాంత చిత్తంతో ఈ వృద్ధుడెవరో సింహాసనాన్ని తల్లిని స్పృశించినంత ప్రేమగా తాకి వస్తున్నాడు. నాయనలారా, తెలిసినదా, దేశభక్తి ఇతరులకు ప్రదర్శించేది కాదు, తమ అనుభవంలోకి ప్రతి వ్యక్తి తెచ్చుకునేది. స్వార్థపరులు, అవకాశ జీవులు ముందుగా ఆవేశమే తప్ప అంతఃకరణ శుద్ధి లేకుండా పోయేవారు ఏనాటికీ దేశభక్తులని పిలుచుకున్నారు. దేశభక్తి స్వార్థ పరిత్యాగానికి మరో పేరు. అంతేకాని గొర్రె మందులో మెడలగంట కాదు. చూశారా నాయనలారా, ఇన్ని వేల మంది దేశభక్తులమని చెప్పుకుని చేరిన వారిలో ఈ సింహాసనము ధరికి ఎందరూ చేరగలిగారు? ఇది సత్య సింహాసనం. ముగ్గురు మాత్రమే స్పృశించగలిగారు. జయ భారత మాతకు జయ.
నాయనలారా, కళలు అంశాలన్నీ పోసగృచ్చినట్టు ఆలకించారు కదా. ఆ దివ్య పురుష శిరస్సు చేసిన జయ జయధ్వానాలతో గుండెలు అవిసిపోయి నేను మేలుకున్నాను. శాస్త్రి, ఇదంతా కళయనని ఎందుకు నమ్మాలి? చెప్పదలచిన ఉపన్యాసం రక్తి కట్టించుకునేటందుకు కళరూపంగా నువ్వే చెప్పుండొచ్చు కదా. నేను అంతటి కవిని గాను. ఏది ఏమైనా కళ వచ్చిన వానికే కళ గురించి తెలుస్తుంది కదా. అనుమానగ్రస్తుడికి అన్ని కల్పనలుగా కవిత్వంగా కనిపించడం సహజమే. ఓ రయ్యల్లో, ఊరుకోండి ఊరుకోండి. జంగాల శాస్త్రి కళ కన్నానంటే అది కళే. కళ కాకపోతే దివ్య పురుషుడు శిరస్సు మాట్లాడి మొండి ఎక్కడిపోతుందబ్బా? అబ్బా జంగాల శాస్త్రి, విప్ర వినోది సంచిలోకి పోతోందయ్య, విషయం అర్థమైంది కదా? ఓ ఉడుకు నీళ్ళోసుకునంత హాయిగా అర్థమైంది. నేను ఎరుగుతును, స్వానుభవంతో చెబుతున్నాను. నేను ఆ విద్యలో కృషి చేశాను. దెయ్యాల గురించి మీకందరికీ ఉన్నది సందేహ జ్ఞానమేమో గాని నాది మాత్రం నిశ్చయ జ్ఞానం. అధశ్చయన బ్రహ్మచర్య దీక్ష చేసి, గురు శుశ్రూషావ్రతం చేసి, కాయక్లేశపడి పిశాచ విద్యలో పాండిత్యాన్ని సాధించాను. మా గురువుగారు ఇప్పటికీ జీవించున్నారు. ఊరు పేరు మాత్రం చెప్పను. ఈ పిశాచ విద్యావ్యాసంగం నాకు ఎలా అబ్బిందో ఒక పెద్ద కథ. మా గురువుగారి పేరు మారీచ శాస్త్రి. నేనొకసారి ఆ ఊరు వెళ్ళి వారి దర్శనం చేశాను. నన్ను చూడగానే నేను దేశద్రిమ్మరిగాడినని పోల్చారు కాబోలు. నన్ను తమ దగ్గర శిష్యుడుగా ఉండమన్నారు. నేను ఒప్పుకున్నాను. నాయనలారా, ఇక ఆ తర్వాత కథ జరిగింది. ఓహో, భూత వైద్యుడైనా మానవ వైద్యుడైనా ఇంటి బయట బల్లగట్టి చాటనిదే ప్రజలెవరు రారు. భేషో జంఘాల శాస్త్రి అయ్యా. భేషో మారీచ శాస్త్రి భూత వైద్యశాల బల ప్రశస్తంగా కట్టావు. చెప్తాం. ఇక సాధన సామగ్రి కూడా చేర్చి మనం సర్వసన్నిధం కావాలి. ఓ, అది కూడా సిద్ధమైంది గురువుగారు. రెండు బుట్టలతో నూలు దారాల ముళ్ళు, మూడు పల్లికలతో తాటాకుల మొక్కలు, రెండు మూకుళ్లతో బూడిద, మూతలేని దేవదారు పెట్టెలో రాగిరేకులు, రెండు కడమంతలతో పసుపు, పెద్ద వెదురు గొట్టంతో ఎర్ర అక్షింతలు, ఇంతే కదా? అట్టే అట్టే శాస్త్రి. అయ్యా, ఇక్కడ ఒక వృత్తిరహస్యం చెప్పాలి నీకు. ఏవో దారాలని, తాటాకులని, బూడిదని, రాగిరేకులని మన ఇద్దరం అనుకుంటే ఇబ్బంది లేదు. పైకి అందరి ముందు ఇలాగే అన్నాం అనుకో, వచ్చే రోగులకి మన ఔషధాల మీద మన మీద కూడా అనాదరణగా ఉంటుంది. చిత్తం. అందువల్ల ఘనంగా వినిపించే పేర్లు పెడదాం. సరే కానీ నాయన శాస్త్రి. అయ్యా, శరీరఛేదనానికి ఆయుధాలు కూడా చేర్చమన్నాను. అదేమి? వాటిని చేర్చాను. రెండు చీపురు కట్టలు, వేపబెత్తాల కట్ట ఒకటి, దూలగుండె ఆకుల నూగుతో కలిపిన విభూతి, రెండు జతల ఇనప గోళ్ళు, గట్టి బిరడాలు గల భూతాకర్షణ సీసాలు, ఒక పట్టకారు, అన్ని వెనకాల గదిలో పెట్టేశాను. ఇక వీటన్నిటికీ ఘనమైన పేర్లు చెప్తున్నా, గుర్తుంచుకో. చిత్తం. చీపురు గట్టని కాంతాకర వాళ్ళ అందాం. అలాగే వేపబెత్తానికి బాలబుద్ధి ఉద్దీపని అందాం. దూలగడ విభూతిని ఉగ్ర నరసింహం అందాం. బాగుంది. ఇనపగోళ్ళని కాళికాదంష్టాలని, సీసాలను క్షోణికుక్షిని క్షేపాలని, పట్టకారును వీరాంజనేయమని పిలుద్దాం. అద్భుతంగా ఉంది గురువు గారు. పేర్లే కదా పెన్నిధులు. మరికొన్ని ఏర్పాట్లు మన వైద్యశాల ప్రథమ ప్రవేశపు గదిలో చేస్తున్నాను. ప్రతి వైద్యశాలలోనూ శరీర శాస్త్ర సంబంధమైన పటాలు వేళ్లాడగట్టి ఆచారం ఉంది. ఇక్కడ కూడా నాలుగు గోడల మీద బాల, బగళ, మహిషాసుర మర్దని, మలయాళ భగవతి బొమ్మల పటాలు తగిలిస్తున్నా. చిన్న సవరణ నాయన. చెప్పండి. నీ సంకల్పం బహుధా ప్రశంసనీయమే గాని గోడల మీద అచ్చొత్తిన కాగితపు బొమ్మల పటాలు వేలాడదీయడం కాకుండా బాగా ధాతుగా రంగుల్లో చిత్రలేఖకుడి చేత వేయించు. చిత్తం. పనిలో పని.
మా గురువు గారైన గుంటుపల్లి గురులింగదేవర గారి విగ్రహం ఒకటి నా దగ్గర ఉంది, దాన్ని కూడా ఆ గదిలో పెట్టాం. చిత్తాం. మరొక ముఖ్య విశేషం కూడా ఉంది. చెప్పండి. భూతభేదాలను అనుసరించి భూమిపై వేయవలసిన వేరు వేరు ముగ్గుల చిత్రపటాలు కొన్ని మాత్రం అక్కడక్కడ శుద్ధతో వేయించాం. చిత్తాం. ఇదిగో చూడు. చెప్పండి. ఈ తాళపత్ర గ్రంథం చాలా పెద్దది. ఏదైనా ప్రదర్శన ఉంటుకు జరిగితే ఘనంగానే జరగాలి. చిత్తం. దీనిని కూడా వైద్య నిమిత్తం వచ్చే రోగులు కూర్చునే ప్రథమ గదిలో ఉంచాం. అలాగే ఇందులో ఏముందో నాకే తెలీదు, నీకేం చెప్పను. బహుశా మహావిషయాలే ఉండి ఉంటాయి. గురువు గారు అనకూడదు గాని, మొదటి గదిలో మీరు ఆ వ్యాఘ్రాజనం మీద ఉక్కు ఉరుకోదరుడాగా నల్లని గరుకు గడ్డంతో పత్తికాయల వంటి కలుగుడ్లతో తుట్టె పెదవులతో భూమధ్యంలో పెద్ద కుంకుమ రేఖతో కూర్చుని ఉంటే భయం వేస్తుంది కదా. చెప్తాం, తమరు క్షమించాలి, ఉన్నమాట అది. నాకు తెలుసు కదా, వృత్తికి తగిన వేషం అన్నారు కదా నాయన. వట్టి వేషమే కాదు శాస్త్రి, ఒక భార్యను కట్టుకుని లొడితడు సంసారంలో గుడుగుడుగుంచం ఆడడం ఇష్టం లేకనే బ్రహ్మచారిగా లోకం మీదకి తెగబడి ఉపకారాలు చేస్తున్నారు. భూత భేతాళాది పిశాచులతో ఎన్ని ముష్టియుద్ధాలు చేశాం, దెయ్యాల పిడికిడి పోట్లతో మడమల తాపులతో తరటు ఖాయింపులతో నా శరీరం ఖాయిగాసిపోయింది. నమ్ము చిత్తం. సరే, మాటలకి ఇక సమయం కాదు ఇది. నా చరిత్ర విడేస్తే వినడానికి సంవత్సరాలు చాలవు నీకు. చిత్తం. చిత్తం. ఎవరో వలికి ఇటే వస్తోంది, వాళ్ళకం చూస్తే మన వైద్యశాలకే వస్తున్నట్టుంది. పద 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 పదండి. అది కాదు తండ్రి, నా పెనివిటికి నేను రెండో పెళ్లి భార్యనండి. మొదటి పెళ్ళం చచ్చిపోతే నన్ను కట్టుకున్నాడు, అది దెయ్యమై నన్ను కాల్చుకు తింటుందండి. నాకు గర్భం నిలవకుండా చేసేస్తుంది బాబు. చెయ్యేదమ్మా శాస్త్రి. అయ్యా చూడు, భూతనాడి తర్జని మీద ఎంతగా విసురుతోందో చూడు. చెయ్యేదమ్మా. మరేమిటి దారి శాస్త్రి? ఉంది, దెయ్యం ఉన్నప్పుడు దారి ఎందుకు ఉండదు? ఈమెకి కార్పాసక లతాబంధాన్ని శాంకరాంగ రాగలేపనం ఇవ్వాలి. అంతేనండి, మరి ఏదో గట్టి పని చేస్తే గాని ఇల్లు నిలబడే సాధనం కనబడడం లేదండి. కన్నీరు తగదమ్మా. ఇదిగో ఈ సూత్రం ఉందే, దీనిని చేతికి కట్టుకో. ఇదిగో ఈ విభూతి చూర్ణం రాత్రి వేళ గర్భానికి రాసుకో. దండాలండి, మీ మేలి జన్మకు మర్చిపోలేనండి. అయ్యా గురువుగారు, ఈమెకి నూలు దారం ముళ్ళు మూకుట్లో బూడిదే ఇచ్చి పంపించేశాం. సరే, అధిక ప్రసంగాలేం వద్దు. చిత్తం. చూడు, ఎవరో వృద్ధురాలు ఒక పిల్లని తీసుకొస్తోంది, కిటికీలోంచి స్పష్టంగా కనిపిస్తోంది. చిత్తం. బాబు, ఈ పిల్ల నా మనవరాలు, దీన్ని మేనత్త కొడుకిచ్చి పెళ్లి చేయాలని స్థిరపరుచుకున్నామో లేదో ఆ పిల్లాడు కాస్త గుటుక్కుమన్నాడు. పెళ్లి ఇంకొక వరుడితో జరిపించాం. ఆ మేనత్త కొడుకు దెయ్యమై దీన్ని మొగుడుతో కాపురం చెయ్యనీయకుండా రక్త మాంసాలు ఉడుచుకు తింటున్నాడు బాబు. అమ్మాయి చెయ్యలా ఇయ్యమ్మా. ఈకిలిప్పు పిశాచ లక్షణం సుమా, హాతూతుల వల్ల వదిలిపోదాం. గురువుగారు మిమ్మల్ని క్రీగంట చూస్తోందండి అయ్యా. గమనించాం గమనించాం. ఇగో వావా, ఈ పిల్ల కొంతకాలం పాటు భర్తని చూడరా. ఈమెని ప్రతి రాత్రి 7 గంటలకు ఇక్కడికి తీసుకురా. ముగ్గులోకి దింపి తాడన పీడన కచాకర్షణల ద్వారా ఒక జాము సేపు వరకు రాపిడి పెడితే తప్ప ఈ వికారం వదలదు. శాస్త్రి. అయ్యా చూశావా, చెత్తం, ఇది వెకిలిదయ్యం. అలాగే బాబుగారు. ప్రస్తుతం తశ్శాంతి కోసం ఒక గ్రంథపత్ర శకలం కొంచెం హేమరజము ఈమెకి ఇచ్చాయి జంగాల శాస్త్రి. తాటాకు ముక్క పసుపు కదండి అయ్యా. అధిక ప్రసంగం. అవా, ఆ పత్రాన్ని పిల్ల కొప్పులో పెట్టుకోవాలి, హేమరజం ముఖానికి రాసుకోవాలని చెప్పు. మంచిదండి అయ్యా. శాస్త్రి. అయ్యా ఈవేళ రోగుల తాకిడి బాగానే ఉండి ఎలా ఉంది? లాగుండటం ఏమిటండి గురువు గారు? అదిగో మరొక వృద్ధ, పక్కనున్న పిల్ల మరీ చిన్న పిల్లలాగా ఉంది. మరీ కాదయ్యా, 16 ఏళ్లకు తక్కువ ఉండవు ఒక్క వ్యక్తి కూడా, మరీ వృద్ధ కాదు.
వాళ్ళకని చూస్తే పెద్ద వితంతువులాగా ఉంది. శ్రీరామచంద్రపాహి అయ్యా, ఈ పిల్ల నా చెల్లెలు. ఇంకా ఇప్పటికి వ్యక్తురాలు కాలేదు. దీని భర్త రెండవ పెళ్లివాడు. అతని మొదటి భార్య వల్ల పిల్లలు లేరు. ఆగమ్మా, ఆగు. ఏయ్ పిల్ల, ఇట్రా నా ఉడే కూర్చో. వదలండి అబ్బా, నేను కూర్చోను. అయ్యో అబ్బా, పిల్ల హింస పడుతోంది, నేను చూడలేను. శాస్త్రి నిశ్శబ్దం. చిత్తం ఇక నా ఒళ్ళోంచి ఈ పిల్లని తీసుకెళ్ళచ్చు. నాయనా జంఘాల అయ్యా, గ్రంథశకలత్రయం ఈ పిల్లకి. ఈ మూడు తాటాకు ముక్కల్ని ఏం చేయమంటావు బాబు? గురువు గారు, నేను అదే చెప్తున్నాను. వినవమ్మా, వీటిని గుడ్డపీలకతో మూడు రాత్రులు కడుపులకు కట్టుకోవాలి. అలాగేనండి, పదమ్మా పెడదాం. అయ్యా దొరవారు, దయచేయండి దయచేయండి. ఏం దయచేయడం శాస్త్రి గారు? మా వీధిలో భయం విడిచి జనం మసల్లేకపోతున్నారంటే నమ్మండి. అంతటి ఆపదేమిటో? మా వీధిలో ఒక ఇంట్లో బాలింతరాలు ఒక ఆమె చనిపోయిందండి. ఆవిడ బ్రహ్మరాక్షసి అయింది. ఆ ఇల్లు మరణ నక్షత్ర దుష్టత్వం వల్ల పాడు పెట్టారు. రెండు రోజుల నాడు మా పనివాణ్ణి రాత్రిపూట చుట్టలు తెచ్చిపెట్టమని పంపించారు. వాడు ఆ ఇంటి పక్క నుంచి అంగడికి పోతూ ఉంటే ఆ బ్రహ్మరాక్షసి వాడి రొమ్ము మీద ఒక్క చరుపు చరిచి వాడి ఛాతీ ఎర్రగా వాచిపోయేలాగా గీరి చక్కబోయిందండి. వాడు జడుసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి రక్తం కక్కుతూ చచ్చిపోయాడు. ఆ సంఘటన లగాయితూ ఆ వీధిలో సాయంకాలమైతే చాలు జనసంచారం కట్టు. వీధి జనం భయపడి చస్తున్నారు శాస్త్రి గారు. ఏమీ తోచకుండా ఉంది. ఏదైనా చేసి ఆ ఉపద్రవం నుంచి రక్షించాలి. అదే, అవునవును, నేను విన్నా. అయితే మీ వీధిలో వాళ్ళు ఎవరూ నన్ను కోరి ఉండకపోవడం వల్ల నేను కలగజేసుకోలేదు. ఒక్క నిమిషం, మీ మాటకు అడ్డొచ్చాను. గురువు గారి సెలవైతే నేను ఈ రాత్రి పోయి చూస్తాను. ఏం పంతులు గారు, బతకాలని లేదా? దొరవారు చిత్తగించాలి. ఇతగాడు నా శిష్యుడు, భూత విద్యా రహస్యాలు బాగా ఎరిగినవాడు. ఇతడి చేతనే నేను ఆ పిశాచికి లేఖ పంపిస్తాను. దాని మీద దాని జాలు ఎలా ఉంటుందో కనిపెట్టి ఆ మీద అవసరమయ్యే పక్షంలో నేనే అక్కడికొచ్చి అన్నీ చక్కబెడతాను. ముందు నేనే బయలుదేరి రావడం గౌరవ లక్షణం కాదు. మర్యాద పెరిగిన దొడ్డదొరలు, మీకు నేను విశేషించి చెప్పేదే ఉంది. అయితే సరే, మేము వెళ్ళొస్తాం. పని జరిగేలా చూడండి. పదరా అప్పన్న. నేరకపోయి ఒప్పుకున్నాను. వీధిలో ఇళ్ల తలుపులన్నీ బిగించేశారు. మానవ మాత్రుడి అలికిడి కూడా లేదు. సింహ చీకటికి తోడు ఈ నిశ్శబ్దం. శ్మశానంలో నడుస్తున్నట్టుంది కానీ ఎక్కడా ఒక వీధిలో నడుస్తున్నట్టు లేదు. ప్రాణాలు పీచు పీచు ఉంటున్నాయి. పోనీ వెనక్కి పోతావా అంటే పౌరుషం అడ్డొస్తుంది. అదిగో ఆయుడు దొరగారు చెప్పిన ఇల్లు. చావో పచ్చుకో, నువ్వో నేను. గింజుకో, రక్కు అరుచుకో. నా బాహుబంధంలో నుంచి వదిలేదు. నిన్ను మా గురువు గారి దగ్గరకు తీసుకెళ్లాల్సిందే. నిన్ను సీసాలో పెట్టి విరడ బిగించాల్సిందే. గురుగారు గురుగారు గురుగారు, తలుపు తలుపు తగిలింది. గురుగారు గురుగారు, జంఘారా? అవును, నేనే. భూతాన్ని పట్టేశాను గురుగారు. నా బాహుబంధంలో ఉంది. తొందరగా తలుపు తీయండి. తొందరగా లోపలికి రా, గౌస్ తీసా తెస్తాను. ఉండు, తొందరగా తీసుకురండి గురుగారు. ఇదిగో సీసా, మెరడా తీసి పెట్టాను. ఇప్పుడు నువ్వు నెమ్మదిగా నీ కౌగిలి సడిలించు. సీసాలోకి ఎక్కిద్దాం. వెంటనే బెరడా బిగిద్దాం. ఇదిగో ఇదిగో పట్టు సడలించాను. ఎగిరిపోయింది. అదేమిటి,
మలయాళ భగవతి విగ్రహం మీద అదిగో వాలింది వాలింది. ఎక్కడికి పోతుంది? భూతం శ్రీశాలోకి దిగవలసిందే. ఏమిటి దిగవలసింది? సరిగ్గా చూశారా అక్కడ మలయాళ భగవతి విగ్రహం మీద సరాసరి నా కౌగిట్లో నుంచి ఎగిరి వాలింది. భూతం కాదు గురువు గారు, గర్భిణం. పిచ్చివాడా, మొదట నిన్ను కొట్టినప్పుడు బ్రహ్మరాక్షసి రూపంలోనే కొట్టింది. నువ్వు గట్టిగా పట్టుకోగానే కావలు పిడి గనక ఇదిగో ఈ ఋషిపక్షిగా రూపం మార్చేసింది. అంతేనా? భేష్, అచంచల ధైర్యంతో వ్యవహరించావు. ధైర్యం సరే, కొండని దవ్వి ఎలికిని పట్టినట్టు నా ఆందోళన అవమానం మాటేమిటి? అదేం వద్దు, మనం మానవమానాలకు అతీతంగా ఉండాలి. చిత్తం. ఈ గబ్బిలం ఉదంతం రెండో కంటి వాడికి తెలియకూడదు, జాగ్రత్త. మీరు ఎవరికి చెప్పకట్టి. గురువు గారు, ఇవాళ ఏమైనా కొత్త కథ ఉందా? కథలకేనాయనా కావలసినన్ని. సరికొత్త కథ ఏమిటంటే, మన ఊరి పడమటి వీధిలో బాలవితంతు ఒక ఆవిని విచిత్రమైన కవిని పిశాచం ఆవహించిందట. ఎన్ని సాధనాలు చేసినా ఏమి ప్రయోజనం లేకపోయిందట. చిత్తం. మూడు మేజువాణిలంత కలకలం చేసేస్తోందట. తనే అభినయమట, అబ్బా తనే హంగుదారట, చెప్పతారాలు వాయించేస్తూ థయ్యమని పోతోందట. అవి మొగ్గలు కావట, అవి శివశక్తి గంతులు కావట, అవి తందాన పదాలు కావట. మరి పేట పేటంతా పెడపెడలాడిపోతోందట. నేను పెడుతున్నాను, నువ్వు బల. అభ్యంతరం లేదు, పదండి. అయ్యో, ఏం తన్ను తన్నింది గురువు గారు, ప్రాణం కడట్టిపోయింది. శాస్త్రి, తీరు చూసావా? ఈ కారుని పూర్వం వేస్ట్రి ముండా కొడక వేస్యనా? ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. శాస్త్రి అయ్యా, కొంచెం దూరంగా తరుగు, దూరంగా తరుగు. ఈ కారునికి వేస్య జన్మకు పూర్వం వైదిక జన్మ ఉండి ఉంటుంది. వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు. ఇప్పుడిక ఈ మేరకు ఉగ్ర నరసింహారాపురం వేయక తప్పదు. ఇదిగో విభూతి. హ్రోం హ్రీబర్ చలాజో లేకిన్ మార్దాలుగా. ఏం చెయ్యగలరుగా? తురుష్కరేజం కూడా కలిసిందయ్యా శాస్త్రి. నాశార్థం మీరు ఇంకా సేపు జాప్యం చేసి నేను దానిలోనే చేరిపోతాను. ఇప్పుడు అసలు ఉపాయం దక్కిందయ్యా. ఈమెను ఆవహించిన వాటిలో రెండు మూడు దయ్యాల సంపుటి ఉంది గనక వాటిలో వాటికి కలహం తగిలిస్తే ఒకదానిలో ఒకటి కొట్టుకుని మొత్తం పలాయనం చితకేస్తాయి. అయ్యా, దయ్యాల పలాయనం సంగతి తర్వాత ఈ గదిలో ఈమెని మనిద్దరిని పారేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు గురువు గారు. శాస్త్రి అయ్యా, పద్ధతి చెప్తా. చెప్పండి. ఈ పిల్ల గెంతి గెంతి తన్ని తన్ని ఆడి ఆడి ప్రస్తుతం అలసిపోయింది. చిత్తం. ఇప్పుడు మనం చేయగలిగేది కూడా ఏమీ లేదు. చిత్తం. అంచేత అయ్యా, చడి చప్పుడు కాకుండా గదిలోంచి బయటపడి బయట గొళ్ళెం పెట్టి పోదాం. లే, మరి అలసి అందుకురండి. వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి. అయ్యా, తమరు వెళ్ళిపోతున్నారా మారి శాస్త్రి గారు? జంఘాల అయ్యా, వీరు ఈ పిల్ల తండ్రి. అయ్యా, ఈ రాత్రికి మా ఈ జంఘాల శాస్త్రిని తీర్థమిచ్చి పంపిస్తాను, నిశ్చింతగా ఉండండి. మీదయ్యాండి బాబు. అయ్యా, ఇటు ఇటు పిల్లకి తీర్థం ఇచ్చావా? నేను ఇచ్చే లోపలనే, అంటే నేను ఆమె గది తలుపు తోసేసరికి లోపల వేరే మంత్రగాడెవరో
మంత్రిస్తుంటే కనపడింది గురువుగారు. అతగాడు చాచి లెంపకాయ కొట్టినట్టు సుదీర్ఘంగా ఆమెను ముద్దు పెట్టుకోవటం చూశాను. ఆమెను ఆవహించిన కామిని పిశాచం అమెరికా ఖండం దాకా ఒకటే పరుగు. నేనిటు పరిగెత్తుకుంటూ వచ్చేశాను. నెమ్మది నెమ్మది. ఆ మంత్రగాడు ఎవరబ్బా? నాకేం తెలుసు. ఏది ఏమైతే అయ్యా అయిపోయింది, అంతా అయిపోయింది అయ్యా. అది అది కాద పోయింది బాబు పోయింది. గంధాల శాస్త్రి అయ్యా, ఇంత పని నిన్ననే దొరుకుతుంది అనుకున్నాను సుమా. నా మంత్రాలకు ఇక్కడ తప్ప ఎక్కడా అడ్డు రాలి. చిత్తం, బ్రహ్మాస్త్రం పనికిరానప్పుడు బతికే యోగం లేదనుకోవచ్చుందే కదా. చిత్తం, తెల్లవారేసరికి పిల్ల పోయింది చూసా. అయ్యా మా పిల్ల సరిపోలేదయ్యా, లేచిపోయింది. శ్రీ రామచంద్రపాయి పక్కింటి కుర్రాడితో లేచిపోయింది. ఈ క్షణంలో చావు దాంది కాదయ్యా, రాని రానియా. నాయనలారా, భూతవైద్యం కథ అలా ముగియటంతో మారీచ శాస్త్రి గారిని, నా దెయ్యాల నమ్మకాన్ని ఒకేసారి వదిలేశాను. దెయ్యాలు లేవు, మన బుద్ధులే దెయ్యాలు. ఈ దెయ్యాలు విద్య వల్ల, మంచి సహవాసం వల్ల, దైవభక్తి వల్ల, జ్ఞానం వల్ల వదలవలసినవే గాని మంత్రించిన మినపగింజల వల్ల, చీపురు కట్టల వల్ల, పాత చెప్పుల వల్ల వదిలేవి కావు. పిశాచాలు బ్రహ్మరాక్షసులు ఎక్కడో లేవు. రకరకాల స్వార్థాలతో, ఆశ్రయింపులతో, కుట్రలతో, కుచ్చితాలతో బతుకు గడిపేవారే పిశాచాలు, వారే బ్రహ్మరాక్షసులు. వీరికంటే ఏ దెయ్యాలు ఈ లోకంలో లేవు. లేనే లేవు అని సిద్ధాంతంగా చెప్పడం సాహసం. సృష్టి అనంతం, శరీరం లేని శక్తులుంటే ఉండవచ్చు. దెయ్యాలు మనకు ఏ విధమైన అపకారాలు చెయ్యవు, అవి లేనే లేవు అని చెప్పడానికి వీలు లేదు. రక్షణ శిక్షణలు భగవంతుడివి గాని జీవులవి కావు. ఇప్పుడు ఈ మాటలన్న వారికి ప్రపంచ జ్ఞానం లేదని చెప్పడానికి విచారిస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే శత్రుత్వమే సృష్టి రహస్యం, సామరస్యం కానీ కాదు. మనిషి అన్ని జంతువుల్ని చంపుతున్నాడు. నిజంగా దెయ్యాలే ఉంటే సృష్టి క్రమానుసారంగా అవి మనుష్యుల్ని పీక్కు తినక తప్పదు. భూతవైద్య తంత్రం సర్వ మిథ్య అని నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. పిశాచావేశమని చెప్పబడిన స్థలంలో మేధా సంబంధమైనదో, జననకోశ సంబంధమైనదో ఒక రోగం గాని లేదా ప్రబలమైన మోసం గాని ఉందని నిశ్చయంగా నమ్మాలి. కాలాచార్య, నీ చేతికి నేనిచ్చిన పాత తాటాకిటిదే. ఇదిగో పొడుని చేసుకోవడానికి తెచ్చుకున్నావు అనుకున్నానే, దీంతో ప్రస్తుతం ఏం చేయబోతున్నావు? చెప్తా వాణిదాసు, అగ్గిపుల్ల వెలిగించు. అట్టే అట్టే, ఇలా తే. ఇదిగో ఈ సర్వ జగద్రహస్య సారం పుస్తకాన్ని వెలిగించిన తాటాకు మీద పెడుతున్నాను. శాస్త్రి, నీ ప్రవృత్తి మరీ విపరీతం. పుస్తకాన్ని తగలబెడతావేమయ్యా, అది బుగ్గిపాలయ్యింది. నిజం, పెద్ద కథే. నా ప్రవృత్తి మీకు తెలుసు. నేను చూడని క్షేత్రం లేదు, పరీక్షించని వింత లేదు, దాటని నది లేదు, సేవించని మహాపురుషుడు లేడు, కనిపెట్టని ప్రకృతి లేదు, అనుభవించని సుఖం లేదు, పడని కష్టం లేదు, ఆడని ఆట లేదు, పాడని పాట లేదు, వేయని గంతు లేదు, లేదు ముమ్మాటికి లేదు. ఈ వారం ఇక్కడ, పైవారం ఎక్కడో, పడుగు పేకగా, ఉల్టా సీదాగా, చక్రపు పల్టీలు కొట్టే స్వభావం నాది. ఒకనాడు హిమాలయాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బదరీనారాయణంలో ఒక సిద్ధుణ్ణి చూశాను. అతడి బ్రహ్మ వర్చస్సు, శరీర సౌష్ఠవం వర్ణనాతీతంగా ఉన్నాయి. మహానుభావుడని ఆలోచించి అతన్ని ఆశ్రయించాను. అతను ఆ దివ్యక్షేత్రంలో ఒక గుడిసెలో ఉండేవాడు. ఏవేవో దివ్యఔషధులు అప్పుడప్పుడు తెచ్చి నాకు కనపడకుండా
దొడ్డిలో వాటిని దంపి రసం తీసి ఏవేవో మందులు చేస్తూ ఉండేవాడు. నాకు కూడా ఏమైనా బోధించరాదా అని ఎంత ప్రార్థించినా ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగైనా సరే అతడి రహస్యం తెలుసుకోవాలని భీష్మించుకుని అతని దగ్గరే పీఠం పెట్టాను. ఒకసారి ఏం జరిగిందంటే, నాయన శిష్య స్వామి, నేను ఎరిగిన సాధువు ఒక ఆయన సిద్ధి పొందాడు. సాధువు కనుక ఖననమే తప్ప దహనం లేదు. కళేబర నిక్షేపం కోసం నేను అందరితో వెడుతున్నాను, నువ్వు రారాదు? మహాత్మా, మీ అంతవారు వెడుతుంటే ఆ సిద్ధి పొందిన సాధువు ఎంత మహానుభావుడో వేరే చెప్పాలా? నాకు రావాలనే ఉంది, కానీ తెల్లవారుజాము నుండి చెప్పలేనంత శిరోభారంతో తల పగిలిపోతోంది. నేనెక్కడికి కదలజాలను. ఇక్కడ వాతావరణంలో సంభవించే మార్పులకి నీబోటి సామాన్యులకిట్టి పరిస్థితి ఏర్పడడం సహజం. సరే, విశ్రమించు, నేను వెళ్ళి ఆ ఖనన కార్యం ముగియగానే వస్తాను. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు, ఇదే మంచి. అతను సిద్ధుడి పెట్టిని పైకి లాగి లోపల ఏం రహస్యాలున్నాయో పెళ్ళగించవచ్చు. ఇవేవో కుటికలు, ఇవి కుప్పెలు, ఇవి ఏవో చూర్ణాలు. ఇవి చూస్తే లేహ్యాలలాగా ఉన్నాయి. ఈ సీసాల్లో ద్రావకాలున్నాయి ఏమిటో. సరే, ఇవి గుళికలు, అవిగో అవి లేపనాలు. అతగాడు మహాదేహదారుఢ్య సంపన్నుడు, ఈ మందులతో అతనికి ఏం పని చెప్పమా? ఒక్క మందు మీద కూడా ఏ పేరు లేదు. పేర్లు తెలిసినా ప్రయోగం తెలియని కాడికి నాకేం లాభం? ఒకటి రెండు మందులు తీసుకుని నోట్లో వేసుకుని చూద్దునా? వద్దు వద్దు, ఇవేం విషాలో, ఇవేం రసాలో, ఇవేం పాషాణాలో, ఇదేమిటి? అరే, ఈ పెట్టెలో మరొక అర ఉందే. ఓహో, ఇవి కాగితాలు, ఇది సీసం పుల్ల. భలే, ఇక్కడ ఒక పుస్తకం ఉంది, చూద్దాం. అద్భుతం, ఇన్నాళ్ళు పడిగాపులు కాసినందుకు ఫలం దక్కింది. సిద్ధుడు తిరిగి వచ్చేలోగా ఇందులో విషయాలు నా దగ్గరున్న తెల కాగితం పుస్తకంలో రాసేసుకోవాలి. నేను ఈ పెట్టె తీసినట్టు కాని, పుస్తకంలో విషయాలు చేపట్టినట్టు కాని, గుట్టు తెలియకుండా ఎప్పట్లాగే సర్ది యథాస్థానంలో. ఇదిగో పెట్టేశాను, ఇంకా నాకిక్కడేం పని? తక్షణం ముడాయించడమే కర్తవ్యం. కర్తవ్యం సరే, ఎక్కడికని ప్రయాణం? ఇదో పెద్ద ప్రశ్న. ఈ హిమాలయాలు గడిచి హస్తినాపురం చేరుకున్నాక నిర్ణయించుకుందాం. సిద్ధమూలిక వైద్యశాల ఇక్కడ ఎక్కడో ఉందని చెప్పారు. ఇదేదో ఆశ్రమంలాగా ఉంది. గడ్డం స్వామి లాగెవరో ఆవరణలో చెట్ల కింద తిరుగుతున్నాడు. పలకరిద్దాం. స్వామి, స్వామి. తమ పేరు? జంఘాల స్వామి. తమరేనా? మహాసిద్ధ సాధకులని విన్నాను, దర్శనం చేసి పోదామని వచ్చాను. ఈ ఆశ్రమ నిర్మాణం ఎప్పుడు చేశారు? ఇది నా ఆశ్రమం కాదు నాయన, హిమాలయాల్లో నాతో గడిపిన ఒక సాధు పురుషుడిది. ఇక్కడ కొంతకాలం గడిపి ప్రచ్ఛన్నంగా వెళ్ళిపోదామనుకుంటుంటే నువ్వు పోల్చేశావు. మహానుభావ, ఏదైనా ఒక సిద్ధి అనుగ్రహించే వరకు ఇదిగో మీ పాదాలు వదిలి లేవను. జంఘాల స్వామి, మంత్రబోధ చెయ్యండి. శుభమస్తు, లేచి కూర్చో నాయన, ఒక రహస్యం చెబుతా విను. నీ వాలకం చూస్తే ఇటువంటి విషయాల్లో అన్నప్రాసనే తప్ప అక్షరాభ్యాసం జరిగిన వాడిలా లేవు. సత్యదృష్టి, మనోనిశ్చలత,
భూతదయ, దేహదారుఢ్యం, దైవ విశ్వాసం లేని ఈ పిదప కాలంలో మంత్రాలు పనికొస్తాయా? వాటి కాలమే పోయింది, వాటి గౌరవం నశించింది, వాటి వల్ల ఇంకా పని కాదు. కానీ ఈ తంత్రాలున్నాయి చూశావా? ఇవి దేశకాల పాత్రాబాధితాలు. తంత్ర సామర్థ్యానికి మనుష్యుల శరీర దారుఢ్యంతో గాని మనస్థైర్యంతో గాని పని లేదు. ఈ తంత్రాలు ఔషధి సామర్థ్యోద్దీపక. అవును, ఖేచరీ విద్య అని ఒకటి ఉంది, విన్నావా? అస్సలు వినలేదు స్వామి. ఈ విద్య నేర్చుకుంటే మన ప్రయాణాలకింకా పడవలక్కర్లేదు, ధూమశకటాలక్కరలేదు, మోటారు బళ్లతో పనే లేదు, మింటి గుమ్మటాలు ముట్టుకో పని లేదు. ఇవేవీ అక్కర లేకుండా ఒక్క త్రుటి కాలంలో యూరప్ ఖండంలో ఏ ప్రదేశం తలుచుకుంటే అక్కడ వాళ్ళగలం. అమ్మో 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 స్వామి, అంతటి మంత్రం అంటే ఉపదేశించండి స్వామి. అదిగో మళ్ళీ మంత్రం అంటావు, నేను చెప్పేది తంత్రం. ఇటురా, ఈ గ్రంథం చూశావా? దీని పేరు సర్వజగద్రహస్య సారం. దీన్ని నేను ఒక గొప్ప సిద్ధుడి దగ్గర సంపాదించాను. నువ్వు యోగ్యుడిలాగా కనబడుతున్నావు. నీకీ ఒకే ఒక్క తంత్రం బోధిస్తాను, కానీ నేను నీకు దీనిని బోధించానని నువ్వెవరితో చెప్పకూడదు. మెడలో జంజం ఉందా? ఉంది స్వామి, కానీ సంధ్యావందనం వంటివేవి మాత్రం నాకు రావు. ఏమీ బాధ లేదు, అది గాయత్రీ సాక్షి, దాని మీద ప్రమాణం చేసి రహస్యాన్ని కాపాడుతావు కదా. ప్రమాణం చాలు. ఇదిగో, జాబాలి రచించిన ఖేచరాధ్యాయంలో స్పష్టంగా రాసింది. ఏమని? సీత నూలుదారంబులు చితుక కొట్టి కొట్టి గాడిద గడపాకు రసాన కలిపి కాచి కాచి తత్కషాయంబు చిట్టాముదమున గూర్చి గూర్చి కాళ్ళరాయగా ఆకాశగమనమబ్బు అబ్బు. మను చరిత్ర అనే కావ్యంలో ప్రవరాక్షుడు సిద్ధుడి ద్వారా పొందిన పాదలేపనం ఇదే. ప్రవరాక్షుడి పాదలేపనం మంచు కారణంగా కరిగిపోయింది, కానీ మన పాదలేపనంలో చిట్టామదం పాలు కలిసింది గనక ఓ పట్టాన వదలదు. రేపు సాయంకాలం ఒంటరిగా రా. ధన్యుని స్వామి, ధన్యుని. రేపు తప్పక స్వామి. మీరింతవరకు పానుగంటివారి సాక్షి నాటకం ధారావాహిక మొదటి భాగం విన్నారు. మూలం కీర్తి శిష్యులు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు. రేడియో నాటకీకరణ కీర్తి శిష్యులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ. సహకారం కెవి నరసింహారావు. ఈ ధారావాహిక పరంపరలో సర్వశ్రీ సాక్షి రంగారావు, సుత్తివేలు, ధారా రామనాథ శాస్త్రి, కె రాజమల్లాచారి, కాకరాల విశ్వేశ్వరరావు, పాండురంగ, కోట శంకరరావు, ఏబి ఆనంద్, కోకా సంజీవరావు, ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి, మద్దాళి సుశీల మున్నగవారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపూర్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.